సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం వృద్ధం మండల కేంద్రం నందు నేడు శ్రామిక రైతు కార్మిక చైతన్య యాత్ర ప్రజాస్థానం టు న్యాయస్థానంలో భాగంగా నేడు వృద్ధం మండల కేంద్రం నందు రామకృష్ణ జడ్జి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఎస్టీ ఎస్సీ బీసీ మైనార్టీల యొక్క హక్కుల సాధన కోసం ప్రజల్లో చైతన్యం తెచ్చేదాని కోసం ప్రభుత్వం నవరత్నాల పేరిట ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రజలు గ్రహించి ఇకనైనా మేల్కొని రాబోయే కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనని తరిమి కొట్టాలని ప్రజల్లో చైతన్యం నింపారు. శ్రామిక రైతు కార్మిక చైతన్య యాత్రలో భాగంగా ఈ శ్రీ సత్యసాయి జిల్లా రోద్దమ్మకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్థానికులు అదేవిధంగా మాజీ జడ్పీటీసీ శ్రీ రోద్దం నరసింహులు గారు, అదేవిధంగా గోరండకు సంబంధించినటువంటి మా మిత్రులు లక్ష్మీపతి గారు, కిరణ్ గారు, అదేవిధంగా చాలామంది పెద్దలు వారి పేర్లు చెప్పడం కుదరట్లేదు, క్షమించండి. వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది దళిత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన రెడ్డి గారి నుంచి, కాపు గారి నుంచి, కమ్మ గారి నుంచి అన్ని శ్రామిక వర్గాల వారు కూడా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ ఏ విధంగా విచ్ఛిన్నమవుతుందో అన్ని అంశాలను మనము చూస్తూ ఉన్నాం. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ను ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నిష్ఠతో అభివృద్ధి పథంలో నడిపిస్తే, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని దాన్ని రివర్స్ టెండరింగ్ రూపంలో అంటూ రివర్స్ పరిపాలనలోకి తీసుకెళ్లిపోయాడు. మనం చూస్తున్నాం ఎక్కడ కూడా ఒక ప్రాజెక్టు కూడా ఇంతవరకు పూర్తయిన సందర్భాలు లేవు, ఎక్కడ కూడా ఒక నిర్మాణం చేసినటువంటి సందర్భాలు లేవు, ఎక్కడ కూడా కొన్ని వందల మందికి ఉపాధి హామీ కల్పించినటువంటి సందర్భాలు లేవు. విద్య, వైద్యము, ఉపాధి పథకాలన్నీ కూడా నిర్వీర్యమైపోయాయి. అదేవిధంగా రైతు కూడా ఈరోజు అనేక కష్ట నష్టాలకు గురవుతున్నారు. ఒక ప్రకృతి ప్రకోపించి ప్రకృతి పరంగా కష్ట నష్టాలకు గురి అవుతుంటే అటువంటి రైతును ఆదుకోవడం మానివేసి ఆ రైతు పండించేటువంటి పంటకు వాడేటువంటి మోటార్లకు మీటర్లు పెట్టి రైతుకు ఉరి శిక్ష వేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇటువంటి ప్రజా వ్యతిరేకమైనటువంటి విధానాలను, రైతు వ్యతిరేకమైనటువంటి ప్రభుత్వాన్ని, ముస్లిం మైనారిటీ వర్గాలకు వ్యతిరేకంగా నడుస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తొందరగా సాగనంపాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క యాత్రను ప్రారంభించడం జరిగింది. అన్ని వైపుల నుంచి, అన్ని వర్గాల నుంచి చాలా సానుకూలమైనటువంటి స్పందన వస్తుంది. ప్రజలందరూ కూడా ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించేద్దామని ఎదురు చూస్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరూ ప్రతి చోట ఇదే అంశాన్ని మాతో ప్రస్తావన చేయడం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన అన్ని రకాలుగాను ఇక ఒక ఫెయిల్యూర్ ప్రభుత్వంగా చిరస్థాయిగా నిలబడిపోతుందని ఈరోజు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. ప్రజలు చెప్తున్నారు, మా ఆస్తులకు రక్షణ లేదు, మా ఆడపిల్లలకు రక్షణ లేదు, మా సంపాదనకు రక్షణ లేదు. ఎక్కడ చూసినా కూడా పోలీసు వ్యవస్థ కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పినట్లుగా నడుచుకోవడం వల్ల గ్రామాలలో అయితేనేమి, మండలాల్లో అయితేనేమి, పట్టణాల్లో అయితేనేమి